ప్రపంచంలో అనేకానేక శాస్త్రవేత్తలు ఉన్నారు. వారి ఆలోచనలు నేటి సమాజానికి మూల స్తంభాలని చెప్పవచ్చు. అటువంటి శాస్త్రవేత్తలలో అందరికీ ఇష్టమైన సుపరిచితమైన వ్యక్తి ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్తారు. ఆయన మన విశ్వం గురించి సాధారణ ప్రజలు ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. ఈ భూగోళం, ఈ విశ్వం, ఈ అసలు ఏమిటి, దీని గురించి ఎన్నో దీర్ఘాలోచనలు మనిషిలో పుట్టాయి. కానీ వాటిలో నిజానిజాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పరిశోధనల వలన ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తలు ప్రశాంతంగా తమ పని చేసుకోగలుగుతున్నారు. అటువంటి వ్యక్తి చిన్న వయసులో మాట్లాడడానికి చాలా సంవత్సరాలు పట్టిందని మీకు తెలుసా? ఐన్స్టీన్ తల్లిదండ్రులు చాలా కంగారు పడేవారట. మా అబ్బాయి అసలు మాట్లాడగలడా, అసలు ఎప్పటికైనా మాటలు వస్తాయా లేదా అని వాళ్ళు ఎంతో దిగులు చెందేవారట. క్రమంగా ఆయన మాట్లాడడం, ఆయన మేధస్సు పెంచుకుని ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు తన సిద్ధాంతాల ద్వారా సమాధానాలు ఇవ్వడం చరిత్రలో భాగమే. కానీ ఐన్స్టీన్ చివరి క్షణంలో ప్రపంచానికి ఏమి చెప్పాలనుకున్నారు? ఆఖరి వరకు ఆయన చెప్పిన రహస్యాలు ఏమిటి? ఇటువంటి లోతైన అరుదైన విషయాలు తెలుసుకోవడానికి మాతో కొద్ది సమయం మీరు గడపాల్సిందే ఫ్రెండ్స్. తన శరీరంపై కానీ అవయవాలపైనే కానీ మరణాంతరం ఎటువంటి ప్రయోగాలు చేయకూడదని ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్పష్టంగా తెలియజేశారు. అంతేకాక తన మృతదేహాన్ని తగలబెట్టి ఆ అస్థికలను రహస్య ప్రదేశంలో పాతిపెట్టమని చెప్పారు. ఏప్రిల్ 17, 1955 సంవత్సరంలో ఆయన శరీరంలో ముఖ్యమైన శుద్ధ రక్తనాళము ఒకటి ఉబ్బిపోయి చీలిపోయింది. దాని వలన అంతర్గత రక్తస్రావం అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడం వల్ల ఆసుపత్రిలో ఆయన చేరవలసి వచ్చింది. వైద్యులు, పరిస్థితి చాలా విషమంగా ఉంది, కేవలం లేటెస్ట్ టెక్నాలజీ వాడి శస్త్రచికిత్స చేస్తే మాత్రమే ఆయన్ని బ్రతికించగలమని చెప్పారు. ఇంకెవరైనా అయితే శస్త్రచికిత్సకు ఒప్పుకునేవారేమో, కానీ ఐన్స్టీన్ మాత్రం ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. నాకు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వీడాలి అనుకుంటానో అది నా ఇష్టం, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నేను ఎంతవరకు జీవించాలనుకున్నానో అంతవరకు జీవించాను, ఎంత ఈ ప్రపంచానికి తోడ్పడాలి అని అనుకున్నానో అది సంపూర్ణంగా నిర్వర్తించాను, ఇక నా దేహాన్ని వదిలే సమయం వచ్చింది అని ఐన్స్టీన్ తెలిపి మరణానికి సిద్ధమయ్యారు. ఈరోజు మనం కేవలం ఆల్బర్ట్ ఐన్స్టీన్ వలనే అంతరిక్షం గురించి తెలుసుకోగలిగాం. గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషన్ ఫోర్స్ మనం అర్థం చేసుకోగలిగాం. విశ్వంలో వివిధ రకముల మూలకాలు ఎలా ప్రవర్తిస్తాయో గుర్తించాం. నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి, ద్రవ్యానికి శక్తికి సంబంధం ఏమిటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్ అండ్ ఎనర్జీ అండ్ ఆల్సో హౌ టైమ్ వర్క్స్, వీటి గురించి కూడా మనకు ఐన్స్టీన్ సిద్ధాంతాల వలనే సమాధానాలు లభించాయి. ఆయన చేసిన పరిశోధనలు లేకపోతే ఆధునిక కాలంలో సర్వసాధారణమైన పరిజ్ఞానం మనకు అసలు ఉండేది కాదేమో. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఆయన ప్రబోధించిన సిద్ధాంతాల్లో కొన్ని మాత్రమే. ఇటువంటివి ఎన్నో భౌతిక శాస్త్ర రూపురేఖల్ని మార్చివేసి నూతన శిఖరాలను చేరుకునేలా చేశాయి. రిలేటివిటీను, క్వాంటమ్ మెకానిక్స్ను ఏకం చేయగల సిద్ధాంతాన్ని రూపొందించడానికి దాదాపు 30 సంవత్సరాలు ఆయన కష్టపడ్డారు. ఆయన జీవన లక్ష్యంగా చేసుకుని పనిచేశారు. దురదృష్టం ఏమిటంటే కళ నెరవేరకుండానే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయారు. ఈ సిద్ధాంతం మీద పనిచేస్తుండగానే ఆయన శరీరం అనారోగ్యానికి గురి అయింది. మరి ఇటువంటి మేధావి చెప్పిన చివరి మాటలు ఏమిటి? ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చివరి మాటలు జర్మన్ భాషలో పలికారు. ఆ సమయంలో ఆయనకు సేవ చేస్తున్న నర్సుకి జర్మన్ భాష రాదు, అంచేత ఆయన చివరి మాటలు ఎవ్వరికీ తెలిసే అవకాశం లేకుండా పోయింది. మరి చనిపోయినప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉంది, దేని గురించి ఐన్స్టీన్ ఎక్కువగా ఆలోచించేవారు, ఈ విషయాలు తెలుసుకోవడానికి ఆయన చివరిగా రాసుకున్న కొన్ని రచనలు ఆధారమయ్యాయి. అందులో ప్రముఖమైనది జర్మన్ భాషలో ఆయన రాశారు. అందులో ఏముందంటే, ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒత్తిడి మానవత్వానికి తిరిగి శక్తినివ్వాలనే వెతుకులాటలో ఉంది. ఇది ధర్మము మరియు రాజకీయము అనే రూపం దాల్చి ఉంది. కానీ వ్యత్యాసం ఏమిటంటే అణుబాంబుల వంటి విధ్వంసకరమైన ఆయుధాలు మనుగుడలో ఉన్నాయి. ఇటువంటి ఆయుధాలు యుద్ధంలో ఇరుపక్షాలను పూర్తిగా ధ్వంసం చేయగలవు. అప్పుడు మానవ జాతి అనేది ఉండడం కష్టం. అయినప్పటికీ రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు
తమ సైనిక బలాన్ని చూపిస్తూ బెదిరించుకుంటారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ప్రపంచ శాంతి మరియు రక్షణను సమర్థిస్తే ఆ నిర్ణయం అతని రాజకీయ జీవితానికి ఆత్మహత్య వంటిది అని భావించవచ్చు. మానవ రాజకీయాలు ఇంతలా దెబ్బతిన్నాయి. మలినమైన ఈ రాజనీతి ప్రజలలో విస్తరిస్తే ఒక వ్యక్తి తనతో పాటు ఎంతో మందిని కుతంత్రాలకు బలి చేయగలడు. థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ గురించి ఐన్స్టీన్ ఆందోళన చెందుతూనే ప్రతి శాస్త్రవేత్తలానే మానవ జాతి పురోగతి మీద కూడా ఆలోచన చేసేవారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వలన మనకి మొదట మానవత్వానికి విలువ ఇవ్వాలనే బలమైన సందేశం అందుతుంది. మన భూమికి ఏదైనా విపత్తు వస్తే అది ఏ ఒక్క మతానికో కులానికో రాదు, భూమిపైనున్న ప్రతి జీవికి వస్తుంది. ఫ్రెండ్స్, అటువంటి తరుణంలో ఐన్స్టీన్ భయపడిన విధంగా సమాజం రాజకీయాలకు లొంగిపోకుండా ఐక్యమత్యంగా ఉండి మానవాళిని కాపాడుకోగలడమే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మహానుభావులకు మనం నిజంగా ఇవ్వగలిగిన నివాళి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డెన్యూ సైనింగ్ ఆఫ్.